రైట్ అందరికీ నమస్కారం అండి రేపు దసరా పండుగ కూడా రాబోతా ఉంది మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు 145వ గాంధీ గారి జయంతి ఈ దేశానికి పితామహుడు జాతి నేత మన దేశంలోనే కాదు అనేక ఇతర దేశాల్లో కూడా ఆయన సూక్తుల్ని ప్రవచనాల్ని ఆయన సిద్ధాంతాల్ని కొనియాడేటటువంటి పరిస్థితులను మనం చూసాం అటువంటి ఆదర్శమూర్తి జాతిపిత గాంధీజీ 140వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళిని ఆయన కర్పించింది ఇదే సందర్భంలో నేను చూసే రాత్రంతా నెట్లో కానీ ఇతరత్ర కానీ ఆయన ప్రధానమైనటువంటి సూత్రాలు ఏమేమి చెప్పాడు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏ మేరకు వీటిని ఆచరిస్తూ ఉన్నాయి గాంధీ జయంతి అని అంటే మాటల వరకే పరిమితం కావటమా లేకపోతే అనుసరించేటువంటి విధానం ఏమైనా ఉందా అని ఒకసారి నేను పరిశీలించినప్పుడు ఆయన నాకు ప్రథమంగా కనపడ్డ 7 సూత్రాలు ఉన్నాయి ఆయన సత్యం అహింస అనేది 2 సూత్రాలుగా మనం చెప్పుకున్నా కూడా 7 విషయాల్లో ఆయన చాలా క్లారిటీతో సమాజానికి చెప్పాడు సత్యం అహింస స్వరాజ్యం ప్రజాస్వామ్యం ఆర్థిక స్వాతంత్రం గ్రామీణాభివృద్ధి వీటన్నిటికి మించి సుపరిపాలన ఇవి చాలా పదే పదే వీటిని ఆయన సమాజానికి చెప్పాడు కానీ ఆయన చెప్పినటువంటి వాటిల్లో ప్రజాస్వామ్యానికి కానీ రాజకీయానికి కానీ అది ఎక్కడ విలువలు లేకుండా పోయి తిలోదకాలు ఇచ్చేటువంటి యుగం కొనసాగుతూ ఉంది వీటిల్లో ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఒక్కసారి ఆలోచించుకుంటే గాంధీ గారి సిద్ధాంతం సత్యం గాంధీ గారి సిద్ధాంతం సత్యం అనే దానికి ఏ విధమైన నిర్వచనం ఈనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు ఆచరిస్తున్నాడు అనుసరిస్తున్నాడు అవలంబిస్తున్నాడు అనేది చూసుకుంటే మొట్టమొదటిగా మనకు కనపడేది ఇటీవల ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాలు జరిగినటువంటి వాగ్దాన భంగం ఇది సత్యానికి ఎంత దగ్గరగా ఉందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆయన చేసినటువంటి దాదాపు 40 వాగ్దానాల్లో మొదటి 5 సంతకాలు ఆయన పెడుతూ తొలి సంతకం రుణమాఫీ 2వది పెన్షన్లు 3వది త్రాగునీరు 4వది బెల్ట్ షాపుల రద్దు 5వది ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు 58 నుంచి 60కి పెంచడం దానిలోనే భాగంగా నిరుద్యోగులు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇవి చూసిన మొట్టమొదట రుణమాఫీ విషయంలో
ఈ ప్రభుత్వం ఆచరించినంటి విధానం ఎంత సత్యదూరంగా ఉంది అంటే ఎంత వాగ్దాన భంగంగా ఉంది అని గనక ఒకసారి ఆలోచించుకుంటే తొలి సంతకాన్ని పేపర్ పైకెత్తి చూపెట్టి సంతకం చేసినంటి దానిలో ఉన్నది ఎక్కడ కూడా రుణమాఫీ కాదు ఒక కమిటీని వేశారు సరే ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించుకోవడంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం అమలు చేయడానికి విధి విధానాలు రూపొందించుకుంటారు ఆయన వేసినటువంటి కోటయ్య గారి కమిటీ దగ్గర నుంచి గత 4 నెలల్లో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే అనుభంగంలోనంటే ముఖ్యమంత్రి ఆయన చెప్పింది చెప్పిన విధంగానే యథాతథంగా అమలవుతుంది అని రైతాంగం కానీ డ్వాక్రా మహిళలు కానీ చేనేత వర్గాలు కానీ పవర్ లూమ్స్ కానీ గీత కార్మికులు కానీ ఈ 5 రకాల రుణాలు మాఫీ చేస్తా అన్నారు వీళ్ళందరూ ఎదురు చూశారు దానిలో ఉన్నటువంటి కోటయ్య గారి కమిటీని వేసి దానిలో ఏ విధంగా దాన్ని నీరుగార్చాలి ఈ రుణమాఫీ అనే దానికి నాంది పలికారు ఎస్ఎల్బిసిలో వివరాలన్నీ తీసుకున్నారు ఎంత రుణాలు ఉన్నాయని 87,612 కోట్లు ఇవి రైతు రుణాలు ఉన్నాయని రెండోది వ్యవసాయ రుణాలు రెండోది డ్వాక్రా రుణాలు మరో 15,000 కోట్లు ఇవన్నీ ఉన్నాయంటే 100,000 కోట్లు దాటిపోయింది వీటిల్లో ఆయన అట్లా దిగజార్చి బంగారపు రుణాల దగ్గర నుంచి కూడా 43,000 కోట్లకి తగ్గించుకుంటూ వచ్చారు ఓకే మేమనేది ఏంటంటే నేను ఈ 43,000 కోట్లు నేను ఫలానా తేదీలోగా నేను చెల్లించి మీ తరపున ప్రభుత్వం చెల్లించి రైతాంగం తరపున మిమ్మందరినీ రుణ విముక్తుల్ని చేస్తాను అనేటటువంటిది వాగ్దానం రుణమాఫీ అంటే రుణ విముక్తుల్ని చేస్తాను అనేటటువంటిది వాగ్దానం సరే ఈ మధ్యలో జరిగిన పరిణామాలన్నింటికి జోలికి నేను పోవట్లో చాలా లెంగ్తీ స్టోరీ అవుద్ది దాని తర్వాత దీనికి నిధుల సమీకరణ అనేది ఒక కమిటీ వేశారు ఒక ఎంపీ గారిని దాన్ని చైర్మన్ గా పెట్టారు మొన్న బ్యాంకర్స్ తోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ఏదో పెద్ద కొండను దవ్వి ఎలుకను పట్టినట్టు ఆ విధంగా వీళ్లు నిన్న మొన్న ప్రకటించింది ఏంటంటే 5వ వంతు ఈ రుణాలు చెల్లించవలసిన దానిలో 5వ వంతు అంటే 20% బాండ్లను రైతుల చేతుల్లో పెడతాం చేతుల్లోనేమో బాండ్లు పెడతాం చెవులోనేమో పూలు పెడతామన్న విధంగా ఉంది మేము అడుగుతా ఉన్నాం 20% బాండ్లను రైతాంగం చేతుల్లో పెడితే సుజనా చౌదరి గారు వనరుల కమిటీ చైర్మన్ గా ఆయన అన్నది ఏంటంటే ఈ బాండ్లు తీసుకెళ్లి 10% వడ్డీతో మేము ఇవ్వబోతా ఉన్నాం ఈ బాండ్లు తీసుకెళ్లి జనవరి తర్వాత మీరు రైతు సాధికారిత కార్పొరేషన్ ఒకటి పెట్టాం ఆ కార్పొరేషన్ లో మీరు ఇస్తే మీకు వెంటనే డబ్బులు ఇస్తామని అన్నారు అంటే రైతులకు ఏ అభిప్రాయం వస్తుందండి ఈ 2-3 నెలలు తాత్కాలికంగా మీరు కట్టుకోండి 2-3 నెలలు అయిన తర్వాత మీకు బాండ్ ఇస్తే ఆ బాండ్లు మీరు తీసుకెళ్తే అది క్యాష్ చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం వస్తుంది సహజంగా నేను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు 20% లోన్ చెల్లిస్తాం రాబోయే 4 సంవత్సరాలు మరొక 4 విడతలుగా ఇస్తాం అంటే 5 సంవత్సరాలకి మీకు రుణమాఫీ అవుద్ది ఇది కదా ఆయన చెప్పే సారాంశం మేము దీనిలో ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం మీరు రుణమాఫీ చేస్తాము మీరు బ్యాంకులు డబ్బులు కట్టద్దంటే రైతాంగం ఎక్కడ డబ్బులు కట్టల మీరు 10% బాండ్లు ఇస్తామంటే వాడు 14% బ్యాంకులు వాడు వసూలు చేస్తున్నాయి ఇవాళ సెప్టెంబర్ 30వ తారీఖుతో వీళ్ళకున్నటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ పథకం నీరు గారిపోయింది అమలుగా అధిక ఇవన్నీ ఉండి మీరు 20% చేస్తామంటే ఇది సత్యాన్ని మీరు కాపాడినట్ట లేకపోతే వాగ్దానాన్ని భంగం చేసినట్టు కాదా మేము అడుగుతున్నాం ఇవాళ మీరు
బ్యాంకర్స్ కలిపి మిగతా 80% వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారని కదా మీరు చెప్తా ఉంది 4 సంవత్సరాలకి. ప్రభుత్వం బ్యాంకర్లు ఇద్దరు కలిసి కూర్చొని ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టకూడదు? ఈ విధంగా రైతాంగాన్ని కానీ డ్వాక్రా మహిళలు కానీ అనేక దఫాలుగా మీరు మభ్యపరిచేకంటే ఆశ నిరాశల మధ్య వాళ్ళు కుట్టుమిట్టాడేటట్టు చేసే కంటే ఆశ ఏమిటి? కడతాం కడతాం అంటున్నారు కాబట్టి మన తరపున వాళ్ళు చెల్లిస్తారనేది ఒక ఆశ. నిరాశ ఏమిటి? మా డాక్యుమెంట్లు మా చేతికి రావట్లేదు, మా బంగారం మాకు చేతికి రావట్లేదు, ఎన్నాళ్ళు పడుతుందనేది ఒక నిరాశ. ఈ రెంటి మధ్య కుట్టుమిట్టాడేటట్టు చేస్తుందే కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ పడితే దీనికి ఒక పరిష్కార మార్గం చెప్పట్లా. దీనికంటే మీరు ప్రభుత్వం బ్యాంకర్లు కూర్చొని జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఓకే 20% వాళ్ళు కట్టబోతా ఉన్నారు, 80% మేము రీషెడ్యూల్ చేస్తాం, బాండ్లకు మేము కూడా అంగీకరిస్తాం, ఈ రోజుతోటి వాళ్ళు 20% చెల్లించగానే రైతాంగం యొక్క డాక్యుమెంట్లు వాళ్ళ చేతికి ఇస్తాం, మీరు ఎంతన్నా పరిమితి పెట్టండి. ముందు మొత్తం పూర్తి కడతామన్నటువంటి వాళ్ళు 1.5 లక్షలకు వచ్చారు, 1.5 లక్షలకు పరిమితమైనా కూడా మీరు ఈ రోజు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే రైతాంగం మళ్ళా ఎక్కడన్నా వాళ్ళ అవసరాల కోసం రుణాలు తెచ్చుకోవాలంటే ఎక్కడిస్తారు? ఎందుకు అయోమయంలో పెట్టాం? అందుకని గాంధీజీ జయంతి రోజు అసత్యాలు వల్లిస్తా ఉన్నారు, వాగ్దానాల భంగం కలుగు చేస్తా ఉన్నారు. గాంధీ గారి సూక్తికి ఇది చాలా దూరమైనటువంటి విషయంగా కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. రెండోది డ్వాక్రా మహిళలు నోటీసుల మీద నోటీసులు బ్యాంకులు ఇస్తా ఉన్నాయి, వాళ్ళకున్నటువంటి పొదుపు అంతా కూడా వీటిల్లో జమ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడా కూడా పరిష్కారం లేదు. చేనేత వాళ్ల విషయం ఎత్తటం లేదు. పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు, ఆ విషయం దాన్ని ప్రస్తావించట్లేదు. గీత కార్మికుల రుణాల గురించి మాట్లాడట్లా. మేమందుకనే గతంలో కూడా ప్రభుత్వాన్ని ఒకటి అడిగాం, మీరు మాఫీ చేస్తున్న రుణాలన్నీ ఎప్పుడెప్పుడు ఎంతంత ఎట్లా మాఫీ చేసి వాళ్ళ రుణ విముక్తులు చేస్తారో మీరు అనేక విషయాల మీద వైట్ పేపర్లు రిలీజ్ చేసేప్పుడు దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నాం. లెట్ దెమ్ నో, రైతాంగాన్ని వాళ్ళు తెలుసుకోనండి, మాకు ఫలానప్పుడు మేము రుణ విముక్తులు అవుతాము, రుణభారం మా మీద పోకుండా ఉంటుంది పోద్ది అనేది. ఈ పూటకు కూడా మీరు రాకుండా 4 నెలల కాలం అయితే, 4 నెలలు అయిన తర్వాత మీరు ఇచ్చే వాగ్దానం ఏంటి? 4 సంవత్సరాల్లో ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో మేము తీరుస్తామని. దానిలోని ఇంప్లికేషన్ ఏంటో చెప్పమంటున్నాను, మీ మనసులో ఏముందో చెప్పమంటున్నా. 4 సంవత్సరాల వరకే మీ డాక్యుమెంట్స్ మీకు రావు అనేదేనా మీ ఉద్దేశం? రైతాంగానికి ఇచ్చే సందేశం అదేనా? మహిళలకి మీకు మీరు తాకట్టు పెట్టిన నగలు 4 సంవత్సరాల వరకు మీకు చేతికి రావు అనేటువంటిది ఇవ్వబోతున్నారా అనేది ఇది స్పష్టంగా వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. రెండోది వాళ్ళు చేస్తున్నది ఈరోజు గాంధీ గారి సిద్ధాంతం మరొకటి మన దృష్టిలో పెట్టుకుంటే అహింస. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అహింస అనే దానికి అర్థం లేకుండా పోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాయకులపైన దాడులు హింసలు ఆస్తి నష్టాలు ఆఖరికి పచ్చగా ఉండండి చెట్లు నరికే విధానం దాకా వీళ్ళు అవలంబిస్తా ఉంటే ఎక్కడన్నా ఏ ఒక్కచోటైనా వీళ్ళు హెచ్చరించారండి? టీడీపీ నాయకత్వం హెచ్చరించిందా ఇది సరైన విధానం కాదు, ఒకరి ఆస్తుల మీదకి ఒకరి ప్రాణాల మీదకి వీటి దగ్గర మీరు పోకూడదు అనేదానికి వీళ్ళు ఎక్కడన్నా ఒక హెచ్చరిక చేశారా? ఇది సరైన విధానం కాదని చెప్పారా?
అంతవరకే కాదు, వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు గాంధీ గారి సిద్ధాంతాల్లో ప్రజాస్వామిక విధానం అనే దానికి ఆయన విలువలిచ్చాడు. వీళ్ళు ఎంత అప్రజాస్వామికంగా పోయారంటే గతంలో ఎన్నడు కూడా రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఎన్నికైనటువంటి అనేక మంది నాయకుల్ని లోకల్ బాడీస్లో కానీ చట్టసభల్లో కానీ మీరు ప్రలోభపెట్టో బలవంతానో లేకుంటే అధికారాన్ని ఎరగా చూపో వాళ్ళని తీసుకొచ్చి మీరు కలుపుకుంటే వాళ్ల ద్వారా మేము ఎన్నికయ్యామని చెప్పుకుంటే ప్రజలు ఇవ్వనటువంటి అధికారాన్ని మీరు డిఫెక్షన్స్ ద్వారా మీరు అధికారం తీసుకుని చేస్తే ఇదేమన్నా గాంధీ గారి సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నటువంటి మార్గమా మీరు అనుసరిస్తా ఉంది? ప్రజాస్వామికమా? ఇవి మీరు ఆత్మపరిశీలన చేసుకోమనమని నేను కోరుతా ఉన్నా వీళ్ళని. ఎంతవరకు మీరు ఇవి ఆచరించగలుగుతా ఉన్నారు, ఎంతవరకు కరెక్టు అని. మూడోది చూస్తే మద్య నిషేధం. మద్య నిషేధం గతంలో ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే పరిస్థితులు అనుకూలంగా లేవు, మద్య నిషేధం అమలు చేయాలంటే లేదు, కొన్ని వ్యాపార సంస్థలు ఇక్కడికి రావాలంటే ఇక్కడ మద్యం మీద నిషేధం ఉండేటట్లయితే వాళ్లు రావట్లేదు, ఇండస్ట్రీస్ పెరగవు, రాష్ట్రానికి ఆర్థిక వనరులు పోతాయి, కాబట్టి మద్య నిషేధం పాక్షికంగా ఎత్తేస్తున్నానన్నారు. తర్వాత 2004 దీనిలో చెప్పారు మద్య నిషేధాన్ని మేము దశల వారీగా అమలు చేస్తామని అన్నారు. దశల వారీగా ఎన్ని దశలు చెప్పలేదు, ఇది వేరే విషయం. మొన్న ఎన్నికల్లో జరిగిందేంటి, మేము బెల్ట్ షాపుల్ని తీసేస్తున్నామన్నారు. బెల్ట్ షాపులు తీసేశారో లేదో తెలియదు కానీ డోర్ డెలివరీ సిస్టమ్ మాత్రం పెట్టారు. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేస్తే డోర్ డెలివరీ. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కడ ఉపాధి అవకాశాలు చూపెడుతున్నారు అని అంటే డోర్ డెలివరీ ద్వారా విచ్చలవిడిగా మీరు ఇళ్లకు డెలివరీ చేయండి అనే సిస్టమ్ పెట్టారు. ఇది లేకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను డెలివరీగా చెప్తున్నా. నిన్న మొన్న స్టేట్మెంట్లు చూస్తే ఆర్థిక శాఖ మంత్రి కానీ వీళ్ళు మాకు మిగతా వాటిలో రాష్ట్రం విడిపడిపోయిన తర్వాత ఆదాయం తగ్గుతుందేమో అని రాష్ట్ర ఆదాయం భయపడ్డాం, కానీ మమ్మల్ని కాపాడుతుంది మద్యం మీద వచ్చేటువంటి ఇన్కమ్ నెల నెలా పెరుగుతూ ఉంది, మమ్మల్ని కాపాడుతూ ఉంది, రాష్ట్రాన్ని కాపాడుతూ ఉంది అని అన్నారు. ఒక విధంగా మనం సిగ్గుపడాలి. ప్రజల ఆరోగ్యం స్టేక్గా పెడుతున్నారు, బెల్ట్ షాపులు తొలగిస్తా ఉన్నారు, మద్యం మీద వచ్చే ఆదాయం నెల నెల మాకు పెరుగుతుందని చంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఇది వాళ్ళ గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ 2 గాంధీ గారికి అర్పించే నివాళి. ఇది ఆంధ్రప్రదేశ్లో మా ప్రోత్సాహంతో మరి ఆర్థిక వనరులు పెంచుకోగలుగుతున్నామని ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరైతే ఇతరత్ర మీకు ఆర్థిక వనరులు పెరుగుతూ ఉన్నాయి లేకుంటే రాష్ట్రానికి ఉన్నటువంటి బాండ్స్ ఇవన్నీ మేము బాంబే మార్కెట్లో అమ్మే ఇప్పటికే 3,000 కోట్ల బాండ్లు అమ్మారు, తప్పులే, నేను తప్పు పట్టట్లేదు, దానికి అవసరం వస్తే అమ్ముకోవాలి. వీడికి ఒక 24-25 వేల కోట్ల బాండ్స్ రాష్ట్రానికి ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు అది అమ్ముకోవచ్చు లేకుంటే మిగతా అప్పుడు తీసుకోవచ్చు, దాని గురించి తప్పు పట్టట్లా. కానీ ఇవాళ మాకు ఆదాయం మిగతా వాటి మీద కంటే అన్నిటికంటే మద్యం ద్వారా మాకు ఆదాయం పెరుగుతుందని మీరు చెప్పేది గాంధీ గారి పుట్టినరోజు జయంతి రోజు మీరు గాంధీ గారికి అర్పించేటువంటి ఒక నివాళి ఆలోచించుకోవాల్సినట్టుంది. తర్వాత మీరు చూశారు
నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తిలో ఇంటికి ఒక ఉద్యోగం దగ్గర నుంచి మొదలుపెట్టి పబ్లిక్ ప్రైవేట్ సంస్థల్లో వచ్చేటువంటి ఉద్యోగాలు వాటిని గురించి మాట్లాడుతూ ఉద్యోగాలు వచ్చేటంత వరకై నేను నెలకు 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎక్కడ కూడా ఇటీవల ప్రకటనలు చూసాం వాటిని గురించి పెద్దగా మాట్లాడటం నిరుద్యోగ భృతి అనేది లేదు. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ సంగతి మాట్లాడటం కేజీ టు పీజీలో ఆ రోజు కూడా మేము చెప్పాం కేజీ టు పీజీ అనే ఊరికి బ్లాంకెట్ మరి వాగ్దానం కనుక చేసినట్లయితే ఇవాళ ఉన్నటువంటి పిల్లల్లో సామాన్య కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళకంటే ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి కేజీ టు పీజీ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేయబోతున్నారు క్లారిటీ ఇవ్వమన్నాం, వాటిలో క్లారిటీ లేదు. కాబట్టి ఇటువంటి వాగ్దానాలు ఇటీవల ఈరోజు గాంధీ జయంతి రోజు మనం ఒకసారి ప్రభుత్వ విధానాలు కనుక ఇది చేసుకుంటే సత్యానికి రాష్ట్రంలో ఎక్కడ కూడా తావులేదు. అహింస అనే దానికి అర్థం లేకుండా పోయింది. ప్రజాస్వామ్యానికి ఎన్ని విధాలు తూట్లు పడవాలో అన్ని విధాలు తూట్లు పొడిచి ఒక దుష్ట సాంప్రదాయాలని నెలకొల్పారు. ఇవాళ కలెక్టర్లు కొందరైతే వాళ్ళందరినీ వాళ్ల మెంబర్షిప్ రద్దు చేస్తా ఉన్నారు. వాళ్ళు అటు ఇటు కాకుండా పోతారు. ఆఖరికి పార్లమెంట్ సభ్యులను కూడా మభ్యపెట్టి తీసుకెళ్లారు. వీళ్ళందరూ రేపు రద్దు అయ్యి ఉద్యోగాలు పోగొట్టుకునేవాళ్లే. మద్య నిషేధం దాని ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికి ఒక ఆదాయ వనరుగా మీరు దాన్ని పరిగణిస్తున్నారే తప్ప మద్య నిషేధం వల్ల ఎంతో మంది పేద కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి మేము మీరిచ్చిన వాగ్దానాలన్నీ 42 వాగ్దానాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినవి. నా దగ్గర మేనిఫెస్టో ఉంది వాళ్ళు, నేను వాటి జోలికి వివరాలు జోలికిపోవట్ల రాబోయే 5 సంవత్సరాల పాటు మీరు పరిపాలించమని ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. మేమైతే నేను ఇవ్వాలే మీరు మొత్తం వాగ్దానాలన్నింటినీ ఒక్కరోజే అమలు చేయమంటలా. మీరు ఎప్పుడెప్పుడు ఏ వాగ్దానాలు అమలు చేయబోతున్నారో మీరు చెప్పండి, ఒక షెడ్యూల్ ఒక క్యాలెండర్ పబ్లిష్ చేయండి. ఇదిగో మొదటి సంవత్సరం ఈ వాగ్దానాల మీద నెరవేరుస్తాం, 2వ సంవత్సరం ఇవి. ప్రజలు ఎదురు చూడకుండా పోద్ది, ప్రజల సహనాన్ని మీరు పరీక్షించకుండా ఉంటారు. ఈరోజు మాకు కొన్ని సంబరాలు చేస్తామన్నారు, మాకు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము బాండ్లు ఇస్తున్నామని కానీ ఎగురు గంతేస్తా ఉన్నారు అని. బాండ్ల వల్ల ఎవరు ఎగురు గంతేరండి? వాళ్ళు తాకట్టు పెట్టిన డాక్యుమెంట్లు ఉన్నాయే బ్యాంకుల్లో, అవి ఇంటికి వచ్చిన రోజు వాళ్ళు పండుగ జరుపుకుంటారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చిన రోజు మహిళలు వాళ్ళు పండుగ జరుపుకుంటారు. డ్వాక్రా మహిళలు దాచిపెట్టుకున్నటువంటి థ్రిఫ్ట్ డిపాజిట్లు, కొద్ది కొద్ది రూపాయి రూపాయి దాచిపెట్టుకున్నటువంటి డబ్బుల్ని బ్యాంకులు ముట్టుకోకుండా ఉంటే వాళ్ళు సంతోషిస్తారు. దశల వారీగా అమలు పరుస్తా ఉన్నంటే మద్య నిషేధాన్ని ఏ దశలో ఎంత మరి తీసేయబోతున్నారో చెప్తే సంతోషిస్తారు పేద ప్రజలు. ఇవన్నీ కమిటీలేసి చర్చిలనే పేరుతోటి కాలయాపన చేసుకుంటా పోతా, ఏదో ఆశల పలకీలో ప్రతి వాళ్ళని ఎక్కిస్తా, ఇంకా చేయబోతున్నారంటే మాత్రం ప్రజలు హర్షించరు. ఎంతో దూరం లేదు, ప్రజలు తిరగబడే రోజులు మాత్రం దగ్గరకు వస్తా ఉన్నాయి. మేము హెచ్చరిస్తా ఉన్నాం, రేపు ప్రభుత్వం జరపబోయేటటువంటి ఈ జన్మభూమి కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలు ప్రతిపక్షాలు అన్ని దానిలో పార్టిసిపేట్ చేస్తాయి.
ప్రతి ప్రతిపక్షంలో కూడా జన్మభూమి కార్యక్రమంలో వీటిని నిలదీసేటటువంటి టైం వస్తుంది. ఇన్నండి పెన్షన్లు లేకుంటే కార్డులు ఇవంతా ఇవన్నీ వాళ్ళు పెన్షన్లు ఇవన్నీ ఎన్ని తీసేపోతా ఉన్నారు, కార్డులన్నీ తీసేపోతున్నారు, పెన్షన్లన్నీ తీసేపోతా ఉన్నారు. వీటన్నిట్లో జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు నిలదీస్తారే తప్ప బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉందని హర్షించేదానికి మాత్రం తయారుగా లేరు. మీకు ఆఖరుగా ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రేపు జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల ముందుకు వెళ్ళటానికి ముఖం చాటేయబోతున్నారు. ఎక్కడ నిలదీస్తారో మనల్ని వీళ్ళు ముఖం చాటేయబోతున్నారు. ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అందరూ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీటిల్లో వెళ్తారు, ప్రజల తరపున వీటి మీద పోరాడతారు. నమస్తే అండి.